కాలోజీ నారాయణరావు అందరికీ కాలన్న, సాహిత్యానికి ప్రజాకవి. ఆయనకు మాత్రం సామాన్యుల కష్టాలు చూసి గొడవపడే మామూలు మనిషి. గురజాడలా ముందు చూపున్నవాడు, వేమనలా వేదనతో రగిలిపోయిన మహాకవి. జనం బాధలు చూసి బలవలా ఏడ్చిన మానవతావాది. ఆ కన్నీటి బొట్టుతోనే తన మానసిక సంఘర్షణను ఆవిష్కరించాడు. చుట్టూరా ఉన్న ప్రజల కష్టాలు తనివిగా చేసుకుని అదేదో తన గొడవే అన్నట్లు 7 దశాబ్దాల పాటు కలం చులిపించాడు. ఆయన ఓ చెమ్మగిలిన కన్ను. ఆ కన్ను మనిషి గుండె తడిని తడుముతూ కవితలు రాలుస్తూ పోయింది. 70 ఏళ్ల సాహితీ జీవన ప్రస్థానంలో అలా రాలిపడ్డ కవితలే జీవన వేదాలుగా మిగిలిపోయాయి. మన కాలేజీ జయంతి సందర్భంగా ఆయన్ను సారి యాదు చేసుకునేందుకే ఈ ప్రయత్నం. కాలోజీ అన్న, కాలన్న అన్న, నారాయణరావు అన్న తెలియని వాళ్ళెవరూ లేరు, ఉండరు కూడా. ఆయన జీవితమే ఓ పెద్ద కవిత. అందులో ప్రతి పదము ఆయన కన్నీటి బొట్టే, ప్రతి వాక్యము ఓ మానసిక సంఘర్షణే. కాళోజీ నారాయణరావు తండ్రి కాళోజీ రంగారావు మహారాష్ట్ర నుంచి వరంగల్ జిల్లాకు వలస వచ్చారు. తల్లి రామాబాయి కర్ణాటకకు చెందినవారు. వరంగల్ జిల్లా మడికొండలో కాళోజీ జన్మించారు. కాళోజీ అన్న రామేశ్వరరావు గొప్ప ఉర్దూ కవి. 6 ఏళ్ల వయసు నుంచే కాళోజీ ఆలనా పాలన తన భుజాలపై వేసుకున్నారు అన్న రామేశ్వరరావు. ఆ క్రమంలోనే కాళోజీ వ్యక్తిత్వాన్ని ఆయన రూపుదిద్దారు. పాఠశాలలో చదివే ప్రాయంలోనే కాళోజీ కలం ఓ కవితకు ప్రాణం పోసింది. విప్లవ వీరుడు భగత్ సింగ్ ఉరితీతకు చలించిపోయిన కాళోజీ కన్నీరు కార్చి కవితతో నిరసన తెలిపారు. చుట్టూరా ఉన్న మనుషులు, వారి బతుకులు, వారి బతుకుల్లోని కన్నీళ్లు, ఆ కన్నీటి వెనుక ఉన్న కథలు ఎంతో శ్రద్ధగా ఆలకించడం అప్పట్నుంచే అలవాటైపోయింది కాళన్నకు. తన చుట్టూరా ఉన్న ప్రజల జీవితాలు, వాటిలోని కష్టనష్టాలు, ఆర్తనాదాలు, ఆక్రందనలు, గుండె గోడలపైన తడిచేసే ఆరోపణలు అన్నీ విన్నాడు. విన్నది విన్నట్లుగా, కన్నది కన్నట్లుగా తన మనసులో సంఘర్షించుకునేవాడు. ఆ సంఘర్షంలోంచే కన్నీరు వెల్లువెత్తేది, ఆ బాధలోంచే అక్షరాలు రాలిపడేవి. అందుకే కాళోజీ కవిత్వం వాస్తవంగా, స్పష్టంగా, శశబిషలు లేకుండా, నిర్మోహమాటంగా, నిష్పక్షపాతంగా నెత్తురోడుతూ ప్రాణం పోసుకుంటూ ఉంటుంది. ఆయన కవిత్వమంతా నిరుపేదల బతుకు పేజీలతోనే నిండింది. తనకంటూ ఒక దారిని, తనదంటూ ఓ ముద్రను, తనకే సాధ్యమైన ఒక మార్గాన్ని తానే కనుగొని ఆ మార్గాన్ని మిగతా వారికి మార్గదర్శిక చేసిన కరుణామయుడు కాళోజీయే. కవిత్వం, కథలు, రాజకీయాలు, హక్కుల పోరాటాలు, ఉద్వేగంగా బాధపడిపోవడాలు కాళోజీ జీవితకాలం పాటు కూడబెట్టిన ఆస్తులు. ఆ ఆస్తులకు కోట్లాది మందిని వారసులుగా చేసి ఆయన మాత్రం ప్రశాంతంగా కదిలిపోయారు. అయితే ఆయనే చెప్పినట్టు ఆయన మరణించలేదు, మరణించడు కూడా. ఆయన కవిత్వం ప్రజల నాలుకలపై నానుతూ ఉన్నంతకాలం ఆయన చిరంజీవి. సమాజంలో అసమానతలు, అరాచకాలు కొనసాగినంతకాలం ఆయన కవిత్వం అవసరమే. గురజాడల ముందుచూపు ఉన్న మార్గదర్శకుడు. వేమనల సమాజంలోని లోపాలను ఎత్తిచూపి చురుక్కు మనిపించే చూపున్నవాడు మన కాళోజీయే. సాహిత్యం, రాజకీయం రెండింటినీ సమాంతరంగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా చేసుకున్న అరుదైన కవి కాళోజీ. పడిగట్టు పదాలు, పిడివాదాలు, ఏదో ఒక పార్టీకో సిద్ధాంతానికో కట్టుబడి ఉండడాలు ఒట్టి నాన్సెన్స్ అని కాళోజీ పదే పదే అంటుండేవారు. అందుకే ఆయన తన కంటితోనే చూసి, తన మెడదొర్రుతోనే ఆలోచించి తన మాట తాను చెప్పేవారు. సాహిత్యాన్ని ఒక బాధ్యతగా భావించి దాన్నే జీవితంగా మలుచుకున్న నిరాడంబరుడు కాళోజీ. మనిషిగా బతుకున్నందుకు చుట్టూరా ఉన్న వారి బతుకులను అర్థం చేసుకోవాలి అనేవారు. ప్రజల బతుకులను ప్రభావితం చేసే రాజకీయాలపైన ఆయన నిఘా పెట్టేవారు. తనకు నచ్చకపోతే ఎవ్వరినీ ఖాతరు చేసేవారే కాదు, తనకు నచ్చితే ఎవరినైనా సరే మెచ్చుకోకుండానూ ఉండేవారు కాదు. సాటి మనిషి కష్టాలను చూసి చెలించిపోయేవారు. ఆ బాధలో చిన్న పిల్లల్లా వలవలా ఏడ్చేసేవారు. అన్యాయాన్ని చూస్తే ధర్మాగ్రహంతో రగిలిపోయేవారు. తనలోని బాధను, ఆక్రోశాన్ని, ఆగ్రహ జ్వాలలను అక్షరీకరించి కవిత్వంగా మార్చేసేవారు. ఏదో ఒక రాజకీయ పార్టీకి కట్టుబడి ఉండడం, ఏదో ఒక సిద్ధాంతాన్ని పట్టుకు వెళ్లాడడం అంటే కాళోజీకి అసహ్యం. పార్టీలకు కట్టుబడి ఉండడాన్ని పార్టీ వ్రత్యంగా అభివర్ణించేవారు ఆయన. వియత్నాం యుద్ధ సమయంలోని అమెరికా దాష్టీకాలను, ఎమర్జెన్సీ కాలం నాటి భారతదేశపు అరాచకాలను నిర్ద్వంద్వంగా ఖండించారు
కాళోజీ. ఏదో ఒక సూత్రానికో సిద్ధాంతానికో పార్టీకో ఇజానికో త్యాగస్థానికో కట్టుబడి ఉంటే స్వేచ్ఛ ఉండదని ఆయన అనేవారు. పరాయి భావాలు, పరాయి చూపులు, పరాయి భాష, పరాయి చెవులు, పరాయి నడక, పరాయి చేతలు అన్నీ పరాయివే కాకూడదు అనేది తన తిక్కగా ఆయన చెప్పుకునేవారు. ఆ తిక్కే ఆయన్ను ప్రజల కవిని చేసింది. అదే ఆయన్ని అనితర సాధ్యమైన మనిషిని చేసింది. సుదీర్ఘ ప్రస్థానంలో ఆయన రాజకీయ పార్టీల తప్పిదాలను ఏనాడు కూడా వదిలిపెట్టలేదు. ప్రేక్షకుడిలా చూస్తూ ఉండిపోనూ లేదు. పరుల కష్టం చూసి కాళోజీ గుండె కరిగిపోయేది. రాజకీయుల మాయా మోసం చూసి ఆయన ఒళ్ళు మండిపోయేది. ప్రభుత్వాలు, పాలకుల దమన నీతిని నిర్మోహమాటంగా, నిర్దాక్షిణ్యంగా ఖండించి పారేసేవారు. అందరూ శాంతిగా ఉండాలంటూ కొందరు చేసే ప్రవచనాల్ని ప్రస్తావిస్తూ శాంతి శాంతట గుండె మండిపోతుంటే, బతుకు చితికిపోతుంటే, ఎముక విరిగిపోతుంటే శాంతి శాంతట శాంతి అంటూ నిప్పులు చెరిగేవారు కాళోజీ. కాళోజీ దృష్టిలో హింస తప్పు, రాజ్యహింస మరీ తప్పు, ప్రతిహింస తప్పు కానీ కాదు. ఏకీభవించనోని పేకనొక్కు సిద్ధాంతం అంటే ఫాసిజమే అని కాళోజీ అన్నారు. హిరణ్యకశిపునికి మించిన ఫాసిస్టు లేడని ప్రహ్లాదుడు సత్యాగ్రాహి అని అభివర్ణించారు ఆయన. ఫాసిస్టుల్లో పరివర్తన రానప్పుడు నరసింహులు అవతరించక తప్పదని కాళోజీ హెచ్చరించారు. చెల్లినోనికి నేరం చెల్లుబాటవుతుంటే, చెల్లనోనికి నేరం చేయక తప్పకుంటే చట్టవిరుద్ధం చర్యల పొట్టైపోదా దేశమని సూటిగా ప్రశ్నించారు ఆయన. సాటి మనిషి కష్టాలు చూసి వెన్నలా కరిగిపోయేవాడు. వ్యవస్థలోని అన్యాయాలను చూసి నిప్పు కణికలా మండిపోయేవాడు. ఆ మంటలు ఆయన గుండెల్లో రగులుతూనే ఉండేవి. అలా ఒకటి కాదు, రెండు కాదు, 70 ఏళ్లపాటు అలా రగులుతూనే ఉండిపోయాయి. ఆ జ్వాలలతోనే ఆయన వెళ్ళిపోయారు. పక్షపాతం అంటే తెలియని అనే వ్యక్తిత్వంపై, జీవితంపై మరిన్ని వివరాలు బ్రేక్ తర్వాత చూద్దాం. పదవులను, హోదాలను ఏనాడు ఖాతరు చేసేవారు కాదు కాళోజీ. దేశ ప్రధాని అయినా సరే ఆయనకు లెక్కే ఉండేది కాదు. మట్టి వాసన మర్చిపోని మిత్రులంటే మాత్రం అపరిమితమైన ప్రేమతో దగ్గరకు తీసుకునేవారు. అందుకే చాలా అరుదైన వ్యక్తిత్వం కాళోజీ సొంతమైంది. సుదీర్ఘ సాహితీ ప్రస్థానంలో అతిరథ మహారథులైన కవులు, రచయితలతో కాళోజీకి మంచి స్నేహ సంబంధాలే ఉండేవి. మహాకవి శ్రీశ్రీ అంటే కాళోజీకి వల్లమాలిన ప్రేమ. శ్రీశ్రీపై అక్కడక్కడా విమర్శలు వచ్చినప్పుడు కాళోజీ ఓ కవిత రాశారు. నీవు కోరేది సర్వమంగళమైనప్పుడు నీ మడుపు దేవుడెవరైతే మాకెందుకు, నీవు రాసిపారేసిన కవితలు గుబాలిస్తున్నప్పుడు నీవు తాగిపారేసిన సీసాల కంపు మాకెందుకు అంటూ శ్రీశ్రీకి వెన్నుదన్నుగా తన కళాన్ని నిలిపిన స్నేహశీలి కాళోజీ. గుర్రం జాషువాతోనూ కాళోజీకి మంచి సంబంధాలుండేవి. జాషువా హైదరాబాద్ ఎప్పుడొచ్చినా కాళోజీకి ఫోన్ చేసి కలుసుకునేవారు. అలాగే కాళోజీ ఎప్పుడు కోస్తా వెళ్ళినా జాష్వాను కలవందే వచ్చేవారు కాదు. వాడు కూడా, వాడు ఎంత గొప్పవాడైనా కానీ వాడు సామాన్యుడే కాబట్టి, నేచురల్గా మనిషే కాబట్టి, వాడికి ఆకలి తప్పులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాడు వర్తించినా కానీ నేను కూడా సామాన్యుడే వర్తిస్తున్నా అని ఎక్స్పోజ్ కాదనుకోలేదు వాడు. జాష్వా, జాష్వాని కవి ఆయనకు 50-60 సంవత్సరాల నుంచి నాకు పరిచయం అనేది కూడా 15-20 సంవత్సరాలు వరంగల్కి వచ్చిండి, మన ఇంట్లో ఉండి తర్వాత అక్కడికి నేను మీరు ఇప్పుడు బెదవాడ వస్తే ఫలాన దగ్గర ఉంటానేను అని చెప్పి నాకు అడ్రస్ గిట్టి ఇచ్చాడు. ఇక కాళోజీ మిత్రులు కొందరు రాజకీయాల్లో ఉన్నత పదవులు పొందిన వారు కూడా ఉన్నారు. అయితే వారిని ఎప్పుడు ఆ పదవుల చట్టంలో చూడలేదు కాళోజీ. మాజీ ప్రధాని పివి నరసింహారావు కాళోజీకి చిన్ననాటి స్నేహితులు. ఒకరినొకరు అరే తురే అని పిలుచుకునేంతటి చనువు. రాజకీయాల్లో పివి దూసుకుపోయి ప్రధాని అయ్యారు. అందరికీ ఆయన ప్రధాని పివి, కాళోజీకి మాత్రం తన స్నేహితుడు పివి అంతే. ప్రధాని పదవనేది ఒక తోకగానే పరిగణించేవారు కాళోజీ. కాళోజీ సాహిత్యం గురించి పూర్తిగా తెలిసిన సాహితీమూర్తి పివి నరసింహారావు.
తన బాల్య స్నేహితుడిగానే కాకుండా అరుదైన ప్రజాకవిగా కాళోజీని గుర్తించిన ప్రధాని పివి నరసింహారావు ఆయనకు పద్మ విభూషణ్ అవార్డుతో సత్కరించారు. అయితే దానికి ముందుగా పివిఏ స్వయంగా కాళోజీకి ఫోన్ చేసి నీకు అవార్డు ఇద్దామనుకుంటున్నామని చెప్పేసరికి నాకు అవార్డులు వద్దు రివార్డులు వద్దని కాళోజీ సున్నితంగానే తిరస్కరించారు. నీకు అవార్డు ఇవ్వదలుచుకున్నావు, నాకేం అవసరం? థాంక్స్ సార్. ఏం అవార్డు అని కూడా అడగలేదు మీరు. చూచాం అవార్డు, గవర్నమెంట్ ఇచ్చే అవార్డు ఏదైతే మనకి ఏది అని అడిగింది ఏమి నీకు అవార్డు ఇవ్వదలుచుకున్నావు, నాకేం అవసరం? థాంక్స్ సార్. అన్నగారు బాబు నమస్కారం, పెట్టేనా పెట్టేసి. మరోసారి కాళోజీ పుస్తకావిష్కరణ సభలో పివి నరసింహారావు మాట్లాడుతూ కాళోజీ నారాయణరావు గారు అని ఉచ్చరించేటప్పటికీ కాళోజీ కలగ చేసుకుని గారెక్కడి నుంచి వచ్చిందిరా అని నిలదీశారు. జగత్తికి శాపం ఇచ్చు శతలక్షణములు బతుకు. ఎందుకు తిరిగి ఇచ్చినట్టు పివి ప్రధానిగా ఉన్నప్పుడే ఢిల్లీ వెళ్ళిన కాళోజీ పీవీ నివాసం చుట్టూరా ఉన్న బందోబస్తును చూసి, ఏమిరా అప్పట్లో మనం జైలుకెళ్ళాం, ఇప్పుడు చూస్తే నువ్వే జైల్లో ఉన్నట్లున్నావు అని చమత్కరించేసరికి పీవీ కూడా నవ్వు ఆపుకోలేకపోయారట. పెద్ద పెద్ద హోదాల్లో ఉన్నవారిని పరిచయం చేసుకుని పనులు చేయించుకోవడానికి అందరూ పాకులాడే కాలంలో పదవుల్లో ఉన్న తన మిత్రులను మిత్రులుగానే పలకరించి తన నిజాయితీని ఆత్మగౌరవాన్ని చాటుకున్న మహానుభావుడు మన కాళోజీ. కారస్వరం నిరంతర చైతన్యశీలి ప్రజాకవి కాళోజీ తెలుగు సాహిత్యానికి, ప్రత్యేకించి తెలంగాణ గళానికి మారుపేరుగా నిలిచే కలన్న మట్టి వాసన మర్చిపోలేని మహాకవి. సమాజం పట్ల బాధ్యతతో మెలిగిన గొప్ప మానవతావాది, పాలకుల అరాచకాలను తూర్పారబట్టిన యోధుడు. తెలుగు బిడ్డవురోరి తెలుగు మాట్లాడుటకు సంకోచపడియదవు సంగతేమిటిరా? అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు నకిలించు ఆంధ్రుడా, చావవెందుకురా అని కాళోజీ ఆనాడే తెలుగు భాష పట్ల చిన్నచూపు చూసేవాడిని ఏసడించుకున్నారు. తెలంగాణ సామాజిక రాజకీయ చరిత్రలో కాళోజీ జీవితం, సాహిత్యం ముడిపడి ఉన్నాయి. కాళోజీ ఉద్యమాలు, జీవిత విధానం తెలంగాణ సామాజిక రాజకీయ చరిత్రను ప్రభావితం చేశాయి. జిల్లాలో సాంస్కృతికంగా, సాహిత్యపరంగా, రాజకీయపరంగా ముందు వరుసలో ఉన్న మడికొండ గ్రామంలో బాల్యం గడపడం వల్ల ఆ నేపథ్యంలోనే కాళోజీ వ్యక్తిత్వం వికసించింది. కాళోజీ కవిత్వం ఆయన పాల్గొన్న ఉద్యమాల్లోంచి పుట్టింది. మొదలు కాళోజీ ఉద్యమకారునిగా దర్శనమిస్తారు, తర్వాత కవి. అందుకే కాళోజీ సామాజిక ఉద్యమ కవిగా పేరొందారు. విద్యార్థి దశలో ఆయన ప్రజల్ని సంఘటితపరిచేందుకై గణేష్ ఉత్సవాలను సైతం నిర్వహించారు. గ్రంథాలయోద్యమంలోనూ కాళోజీది ఎన్నదగిన పాత్ర. ఆయన ఏదైతే కవిత్వంలో చెప్పాడో దాన్నే తన జీవితంలో కూడా ఆచరించి చూపించినటువంటి గొప్ప వ్యక్తి. సో ఈ కారణం చేతన ఇవాళ కాళోజీకి జనం ఇంత నీరాజనం పలుకుతున్నారంటే అందుకు ప్రధానమైన కారణం ఇదే. తను రాసినటువంటి కవిత్వాన్ని నిజ జీవితంలో ఆచరించి చూపించిన చాలా గొప్ప వ్యక్తి కాళోజీ. మనం ఏదైనా పోలిక తీసుకురావాలంటే గాంధీ గారితో పోల్చవచ్చు. గాంధీ గారిని అందరూ ఏమంటారంటే ఆయన ఏదైతే చెప్పాడో దాన్నే జీవితంలో తూచా తప్పకుండా ఆచరించాడని గాంధీ గారి గురించి చెప్పారు. సో అట్లాంటి వ్యక్తి, అట్లాంటి ఒక మహామనీషి కాళోజీ. సో ఆయన జీవితము, ఆయన సాహిత్యం వేరువేరు కాదు అనే విషయం అందరూ అంగీకరిస్తారు. జీఎనని కలేజాతో కలకాలము పోరునది, ఎడద చించుక పారునది,
నాగొడవనున్నది అని అన్నాడు ఆయన. అట్లా ఆ నాగొడవను ఎన్నడూ కూడా పాలకులకు భయపడకుండా నిర్భయంగా నిర్భీతిగా మాట్లాడినాడు. ఆయన ముఖ్యంగా ఒక విషయం చెప్పినాడు ఆయన, పౌరుడనేవాడు అనవరతమైనటువంటి ఒక జాగరూకత వహించాలని, తర్వాత తనకు ఇష్టం లేని విషయాలు ఏదో జరుగుతున్నప్పుడు అసమ్మతి చెప్పాలని, అసమ్మతి చెప్పిన తర్వాత కూడా అది జరగకపోతే నిరసన తెలియజేయాలని, నిరసన చేసినా కూడా ప్రయోజనం లేకపోతే ధిక్కరించాలని. సో అసమ్మతి, నిరసన, ధిక్కారం ఈ మూడు కాళోజీ చెప్పినాడు. 7 దశాబ్దాల పాటు అలుపెరగక సాహితీ సేద్యం చేసిన కాళోజీపై మన పాలకులకు గౌరవమే లేదు. ఆయన జ్ఞాపకాల్ని పదిలంగా కాపాడుకోవటంలో ఎలాంటి చిత్తశుద్ధి లేదు. కనీసం ఆయన కుటుంబాన్నైనా పట్టించుకున్నారా అంటే అదీ లేదు. జీవిత కాలం పాటు ప్రజల కోసమే సంఘర్షణ పడిన ప్రజాకవికి సరైన గుర్తింపు ఇవ్వడం లేదు. హన్మకొండలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. ఇటు ట్యాంక్ బండ్ పై ఆయన విగ్రహం నెలకొల్పాలని కాళోజీ ఫౌండేషన్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్తరాల్లో ఒక పోతన గురించి ఎట్లయితే మాట్లాడుకుంటారో ఆధునిక తరంలో కాళోజీ గురించి మాట్లాడుకుంటారని నేను అనుకుంటా. ఒక వేమనతోని కాళోజీని పోలుస్తారు. అట్లాంటి గొప్ప కాళోజీని ఇవాళ మనం స్మరించుకోవడం, ఆయన పీరియడ్లో మనం కొంతకాలం నడవడం మాకు మేముగా మేము అభినందించుకునేటువంటి సందర్భం. రూసో ఎట్లయితే ప్రతిదీ ప్రశ్నించాలని అనేవారో, ఆయన శిష్యులకైనా లేకపోతే ప్రజలకైనా, మనకు ఇట్లా ప్రశ్నించడం అలవాటు చేసిన వాడు కాళోజీ తప్ప మరే కవి కనపడడం లేదు. అట్లాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రజాకీయాలనేవాడు కాళోజీ, ప్రజల కోసం ప్రజల పక్షాన నిలబడి పోరాడిన కాళోజీ. రాజకీయాలు కాదు, మనకు ప్రజాకీయాలు కావాలి. ప్రజాకీయాల వల్లనే మన ప్రజలకు ఏం కావాలనో మన సమస్యలు మనం కడతీర్చుకుంటాం అని నిరంతరం చెప్పేవాడు. ఆయన ఒక లిబరేటెడ్ సోల్. ఆయన ఈ ఉన్నటువంటి అన్ని అభిప్రాయాలకు అతీతంగా నిలబడి మాట్లాడిండు. అందుకే ఆయన ఒరిజినల్ ఫిలాసఫర్గా ఎప్పుడూ చరిత్రలో నిలబడిపోతాడు. ఆయన కళానికి భయం తెలియదు, ఆయన కవిత్వానికి పక్షపాతం తెలియదు, ఆయన అక్షరాలకు తరతమ భేదాలు లేనేలేవు. గుండె లోతుల్లోంచి స్వచ్ఛంగా బయటకు దూసుకురావడమే కాళోజీకి కవిత్వానికి తెలుసు. అందుకే అది నయాగర జలపాతంలా హోరెత్తుతూ వస్తుంది. కుల సంఘాల్లో సభ్యుడు కాడు, కానీ కాళోజీ హక్కుల అణిచివేతను ఎప్పుడూ చీల్చిచెండాడారు. రాజ్యహింసను ఏనాడూ భరించలేదు, నిలువున తూర్పారబట్టారు. అధికారంలో ఉన్న దెవరైనా సరే చేసిన తప్పును బల్లగుద్ది మరీ నిలదీసేవారు. అందుకే కాళోజీ అంటేనే అందరికీ భయం. ఆ క్రమంలోనే ఆయనంటే కోపం కూడా. ఆ కోపం నుంచే ఆయన చాలాసార్లు జైలుకెళ్లాల్సి వచ్చింది. జైలుకెళ్ళి మళ్లీ విడుదలయ్యాక మరింత రెట్టించిన ఉత్సాహంతో ప్రశ్నలు సంధించేవారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని ఏకిపారేసిన కలం కాళోజీది. ముఖ్యమంత్రులుగా ఎవరున్నా సరే వారి దాష్టీకాన్ని ఖండఖండాలుగా చీల్చిపారేశారు కాళోజీ. గాంధేయవాదిగా ఉంటూనే పాలకుల దుర్నీతిపై తిరుగుబాటు బావుట ఎగరేయమని తన కవితల ద్వారా పిలుపునిచ్చిన విప్లవ వీరుడాయన. అలా పిలుపునివ్వడం తప్పెలా అవుతుందని కుహానా ప్రజాస్వామికవాదులను సూటిగా ప్రశ్నించిన ధైర్యశీలి ఆయనే. మంచి మాట మావోడు చెప్పినా మావో చెప్పినా ఒక్కటేనని పాలకులకు చురకంటించిన వెటకారీ కాళోజీయే. ఎన్నికల్లో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మాటలను తుంగలోకి తొక్కి ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తే కాళోజీ నరసింహావతారమే ఎత్తేవారు. అది చేస్తాను ఇది చేస్తానని ఓట్లను పొంది గెలిచి ఇప్పుడేమి లేదంటే చెప్పుతో కొట్టాలనా వద్దా, పాలనాధికారమంతా లాలించి చేతబూని దూకేబాజీ చేస్తే టోకర్ కొట్టాలనా వద్దా అంటూ నిర్దాక్షిణ్యంగానే నిప్పులు చెరిగారు కాళోజీ. ఇతరుల కష్టాలను చూసి తట్టుకోలేని సున్నిత మనస్కుడు కాళోజీ. సామాన్యులను మోసం చేసేవారని చూస్తే ఒళ్ళు మండిపోతుందా ఆయనకు. ఆ ఆవేదనకే అక్షర రూపం ఇచ్చాడు కాళోజీ. ఎందుకో నా హృదయని ఇన్ని ఆవేదనలు, అవనిపై జరిగేటి అవకతవకల జూచి ఎందుకో నా హృదయని ఇన్ని ఆవేదనలు, పరుల కష్టము జూచి పగిలిపోవని గుండె, మాయ మోసము జూచి మండిపోవని ఒళ్ళు. జీవితాంతం ఈ ఆవేదనలను గుండెల్లో మండిస్తూనే ముందుకు కదిలాడు. ఆ మంటల్లోంచే కవిత్వాన్ని మధించాడు. అందుకే అవి అగ్నిపూలల్లా ఎర్రని నిప్పులు రాజేస్తూ ఉంటాయి. కాళోజీ కమ్యూనిస్టు కాదు, కాంగ్రెస్ వాది కాదు. హింసకు ప్రతిహింసే సరైందని కాళోజీ అంటారు. అయినా ఆయన నక్సలైట్ కాదు. పార్టీ వ్రత్యాలు ఆయనకు పడవు. బడి పరుకులు కన్నా
పలుకుబడులకే ప్రాధాన్యమిచ్చిన మట్టి మనిషి కాళోజీ జీవితాంతం ఒకటే మానసిక సంఘర్షణతో లగిరాడు. వేదనతో కుమిలాడు, వెక్కి వెక్కి ఏడ్చాడు, అక్షరాలతో వెన్నెల కురిపించాడు, కరుణ చూపించాడు. ఆ అక్షరాలతోనే నిప్పులు రగిలించాడు, పిడికిళ్ళు బిగించాడు, ఉద్యమాలకు ఊపిరిలూది ప్రశాంతంగా చిరునవ్వు చిందించాడు. కాళోజీ మన మధ్య లేరని ఎవరన్నా అంటే నమ్మొద్దు. కోట్లాది మంది నోలలో ఇంకా కాళోజీ కవిత్వం నాట్యమాడుతుందంటే ఆయన లేడని ఎలా అంటాం? ఆయన అడుగుజాడల్లో నడవడమే మన కళనకు మనమిచ్చే అసలు శిశులు నివాళి.